ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బీసీలలో కొన్ని కులాన్ని కులవృత్తులుగా గుర్తించకపోవడం వైఎస్ఆర్ పార్టీకి పరాకాష్ట కులవృత్తిపై ఆధారపడే వడ్డర ఉప్పర కుమ్మరి మేధర వాల్మీక గాంగ్లా కృష్ణ బలిజ ఈడిగా మిగతా కొన్ని ఈ కులాలు అన్ని గడ్డ చేతుల మీద కులవృత్తుల మీద ఆధారపడి జీవనం సాగిస్తారు కూలీకి పోతేనే కొండగాలి రెక్కాడితే డొక్కాడాలి అటువంటి పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు రెండోది వడ్డర కులం అంటే రాళ్లు కొట్టడం గాని మట్టి పని చేయడం గాని బావులు గాని చెరువులు భవనాలు నిర్మాణం చేయడం గాని వడ్డర కులం పేరు పొందిన కులం ఎన్నో ప్రాజెక్టులు కట్టింది ఎన్నో గుళ్ళు గోపురాలు గణిత చరిత్ర ఘన చరిత్ర కలిగి ఉన్నది ఇంత చరిత్ర ఉన్న జగన్మోహన్ రెడ్డి గుర్తించకపోవడం బాధాకరం తీవ్ర అన్యాయం చేసింది చరిత్ర తిరగరాసిన ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కార్పొరేషన్ నిధులు కేటాయించకుండా పేరుకు యాభై ఆరు కార్పొరేషన్లు ఇంతవరకు ఒక్క సభ్యునికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం గుర్తించకపోవడం మరి బీసీ సంక్షేమ మంత్రి బీసీల పట్ల అవగాహన లేదు ఏ కులాలకు ఏ కుల వృత్తులు పనిచేస్తున్నాను అవగాహన లేదు అందుకే బీసీ సంక్షేమ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని దేవల్ల మురళి డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం కుల చేతి వృత్తిదారులకి పెద్దపీటేస్తానని చెప్పి ప్రకటనలు చేసింది ఈ విషయంలో కొన్ని బీసీ కులాలకు తీవ్ర అన్యాయం జరిగింది దీనిపైన తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది జగన్మోహన్ రెడ్డికి శతశుద్ధి లేదు ఈ మంత్రులకు అవగాహన లేదు ఏ కులం ఏ పని పనిచేస్తున్నదని అవగాహన లేదు గతంలోనే చెప్పాం ఈ ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదు ఈ మంత్రులకు అవగాహన లేదు బీసీ శాఖ సంక్షేమ శాఖ మంత్రికి ఇంకా ముఖ్యంగా అవగాహన లేదు దీనిపైన తీవ్రంగా కులవృత్తిదారులు వృత్తులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఎన్నో బడ్జెట్లలో ఈ యొక్క అన్యాయాన్ని తీవ్రంగా ఖండించింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటిక్కడ దానిపైన స్పందించలేదు దీనిపైన చర్చించలేదు దీనిపైన ఏ కులం ఏ పని పనిచేస్తున్నదని కూడా నివేదిక తీసుకోవాలా ఈ యొక్క ఈ యొక్క కుల వృత్తి చేతి వృత్తిదారులలో ప్రపంచ దేశాలల్లో కూడా వడ్డర కులం అంటే చేతు వృత్తుల మీద ఆధారపడే కులం అది వడ్డర జాతి అనేది కూడా అందరికీ తెలుసు ఎందుకంటే వడ్డర్లు రాళ్ళు కొట్టడం కానీ మట్టి పని చేయడం కానీ కంకర కొట్టడం కానీ భవనాలు నిర్మాణం చేయడం కానీ భవనాలని పాత భవనాలు కూల్చడం కానీ ట్రాక్ అమాలీలు కానీ డ్రైవర్లు కానీ రాడ్ బెండర్లు కానీ మరి గుళ్ళు గోపురాలు ప్రాజెక్టులు కట్టిన ఘనత వడ్డర్లకు చరిత్ర ఉంది అటుమేటిక్ కులాన్ని గుర్తించపోవటం మరి తీవ్ర అన్యాయం జరిగిందని కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు అతని మాట మీద నిలబడు మాట తప్పును మడవా తిప్పును అనే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ యొక్క ఇష్యూ చూడండి వాళ్ళ తండ్రి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరి రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అవుతానే వడ్డర్లో రుణము తీర్చుకోవాలంటే వడ్డీ ఎంగటప్పి ఇంటిలో బలపనూరు గ్రామంలో నేను చదువుకో నాలుగో తరవ తరగతి వరకు చదువుకొని నా కొడుకుని వడ్డీ ఎంగటప్ప ఎత్తుకొని ముద్దులాడినారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఐదు వందల కోట్లు ఇస్తానని కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మాట తప్పాడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఆయన తనయుడు మరి ఒడ్డోళ్ళు ఈయన పాదయాత్ర చేసేటప్పుడు